అమ్మగారు లేరండే, చీరలు తీసుకొచ్చానండి. మీ అమ్మ కడుపు మాడ, ఈ టైంలో వచ్చావేంట్రా? ధర్మవరం చీరలు, కంచిపట్టు చీరలు వచ్చాయండి. ప్లీజ్ రా, రేపు రారా. అదే లేదండి, రేపు నేను నెల్లూరు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నెల రోజుల వరకు రాను. సరేపు, నెల రోజుల తర్వాత ఎరా. పలేవారండి బాబు, మొన్నటి సార్ వచ్చినప్పుడు చీరలు చూపించడం ఒక రోజు లేట్ అయిందని నానా మాటలు తిట్టారండి బాబు. ఇప్పుడు నెల రోజులు రాకపోతే నా దగ్గరే చేరుకొని నాకే ఊరే చంపేస్తారండి బాబు. రై, అది ఊరే చంపడం కాదురా. నాకు గనక తిక్కరైతే వంటగది నుంచి కత్తిపెట్టి తీసుకొచ్చి నరికేస్తాను. మీకేంటండి బాబు, మీరేనైనా చెప్తారు. తర్వాత అమ్మగారి దగ్గర నుంచి తిట్లు తినాల్సింది నేను. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారండి. ఒరే, నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, కావాలంటే నీ దగ్గర చీరలు కొనుక్కుని ఇంట్లో నేను లుంగిలా కట్టుకుంటాను, నువ్వు వెళ్ళరా బాబు. మీరుండండి అమ్మగారు. ఎవరు? కొత్త చీరలు వచ్చాయండి. చీరల తీసుకోండి. వస్తున్నా వస్తున్నా, ఆగు. నమస్కారం అమ్మా. త్వరగా చూపించు. అలాగేనమ్మా. కంచిపట్టు చీరలు, బెనారస్ చీరలు, అబ్బబ్బబ్బబ్బ ఎన్ని మోడల్స్ ఉన్నాయనుకున్నారండి బాబు. ఇంకింతే సంగతులు. ఏంటి ఆ చీరలోడు? వెళ్ళిపోయాడు. రాహుల్, ఈ చీర ఎలా ఉంది? అసలు లేట్ అయింది. పద ఏంట్రా, ఎక్కడో బయలుదేరినట్టు ఉన్నారు. అదే, నువ్వు ఇంకా రాలేదంటే ఎదురు చూస్తున్నావు. వెళ్ళిన పని ఏమైంది మామయ్య గారు? టెస్ట్లు అన్ని చేశారమ్మా, ఏం లేదని చెప్పారు. అయితే ఉంటావా పోతావా? అదే, పొద్దు నుంచి ఏం తినలేదు కదా బాబాయ్, ఏమైనా తింటారా అని అడుగుతున్నాను. లేదురా, ఇప్పుడు 9:30 ట్రైన్ ఉంది, దానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమైనా తినేసి వెళ్ళండి మామయ్య గారు. లేదమ్మా, టైం సరిపోదు, దారిలో తింటాను. అసలే హెల్త్ బాగాలేదు, భోజనం చేసి వెళ్తారు కానీ రండి. అమ్మా, చెబుతా ఉన్నావు కదా. సరే సరే. నేను బాబాయ్ ట్రైన్ ఎక్కిచ్చొస్తాను. బైక్ మీద డ్రాప్ చేసిరా, లేకపోతే లేట్ అవుతుంది. వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబాయ్ గారు, అత్తయ్య గారిని అడిగానని చెప్పండి. నాయకి
నాయకి నాయకి Good morning. Good morning. Happy wedding anniversary. Hey, thank you, baby. Wish you the same. Idu pattuko. Aashirvadinchu. Entane mi aadol great hai. Super. Eppudu enjoy lo meeku baaga telusu. Anduke maa magallanta mi kongulu pattukoni kukkalla tirugutam. ఎక్కడ నొక్కాలో కాదే ఎప్పుడు నొక్కాలో మీకు బాగా తెలుసు. హలో, మరి అంత ఎమోషన్ అయిపోద్దమ్మా. నువ్వు ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకుని వచ్చి నువ్వు కూడా నా కాళ్ళకి దండం పెట్టి అక్షింతులు వేయించుకుని నా ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. నిన్ను ఓకే 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 తొందరగా ఫ్రెష్ అయ్యరా, గుడికి వెళ్దాం. ఫ్రెష్ ఎక్కడ? బాత్రూమ్ లో ఉంటుంది. షాంపూ ఎక్కడ ఉంటుంది? బాత్రూమ్ లోనే ఉంటుంది. మరి సోపు? మీ బాబాయ్ నిమిటేట్ చేసావనుకో నాకు ఇరిటేషన్ వస్తుంది. అప్పుడు నీ బుర్రని నిన్ను రామకీర్తన పాడిస్తాను. వెళ్ళా. ఓకే ఓకే. లిఫ్ట్ బాగా చేస్తున్నారండి. అవునా? సరే మెట్ల మీద నుంచి వెళ్తాంలే. త్వరగా చేయి బాబు. అయిందా? ఈ రోజు మన ప్రోగ్రామ్ మిస్ చేసుకోను. ఎవరు వచ్చినా ఎవరు చచ్చినా మన పెళ్లి రోజు ఎంజాయ్ చేయాల్సిందే. ఎవరు బెల్ కొట్టినా డోర్ తీయను. ఆకుండా ఎవరైనా కంటిన్యూస్ గా కొడితే ఛాన్స్ లేదు. కాలింగ్ బెల్ కనెక్షన్ పిక్ చేశాను. ఫోన్ చేస్తే నా ఫోన్ స్విచ్ ఆఫ్. నీ ఫోన్ స్విచ్ ఆఫ్. మరి ఒకవేళ బయట నుంచి ఎవరైనా డోర్ కొడితే? అప్పుడు డోరే తీయం. వచ్చిన వాళ్ళు కొట్టి కొట్టి చేతులు పెట్టి మనల్ని ఏమనుకుని వెళ్ళిపోతారు. బయట తాళం వేసి లేకపోతే మనం ఇంట్లో ఉన్నామని తెలిసిపోతుంది కదా. అది పాయింటే. ఓపెన్ చేద్దాం. బయట నుండి తాళం వేసేద్దాం. బయట నుంచి తాళం వేస్తే మనం లోపలికి ఎలా వెళ్తాం? ఇది పాయింటే. నువ్వు లోపల ఉండు, నేను బయట నుండి తాళం వేసి బాల్కనీ నుండి దూకు లోపలికి వస్తాను. Nobody can stop me. హలో, ఒరే ఎవరు ఉన్నారా? హలో, ఒరే, హలో, హలో. అసలు లిఫ్ట్ రిపేర్ లో ఉందన్న విషయం మర్చిపోయాను. దరిద్రం వైఫల్ నా చుట్టూనే తిరుగుతుంది. రంగా ఫోన్ ఆన్ చేయి. ఫోన్ ఆన్ చేయి. ఆన్ చేయి. ఆన్ చేయి. ఆన్ చేయి. రంగా ఆన్ చేయి. ఎప్పుడే వస్తానని వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటి? Oh.
లాక్ చేసి వెళ్ళినట్టున్నాడు. హలో, ఇప్పుడే వస్తానన్నావు, ఏమైపోయావు? లిఫ్ట్ లో ఇరుక్కుపోయానే. వాట్ వాట్? లిఫ్ట్ లో ఇరుక్కుపోయావా? అది రిపేర్ లో ఉందని వాచ్మెన్ చెప్పాడు కదా. మర్చిపోయానే. మరి వాచ్మెన్ కి కాల్ చేస్తే వచ్చి ఓపెన్ చేసేవాడు కదా. పైగా టెక్నీషియన్ కూడా అక్కడే ఉన్నాడు. ఛా, నాకు ఐడియానే రాలేదు. పిచ్చోళ్ళ, నీకు ట్రై చేస్తున్నా, నువ్వు ఫోన్ పెట్టి. హలో వాచ్మెన్. నీ పిచ్చి కాకపోతే మన ఇంట్లో మనం ఉంటే ఎవరు మాత్రం వచ్చి డిస్టర్బ్ చేస్తారు? ఈసారి లిఫ్ట్ లో కాదు, స్టెప్స్ మీద నుంచి వెళ్తా. అప్పుడు ఎవరు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయరు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన డోర్ బెల్ ఎవ్వరూ కొట్టరు. అమ్మా, నానా, బ్రహ్మోత్సవాలు అవ్వకుండానే వచ్చేసారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందిరా ఈ రోజు మీ వెడ్డింగ్ యానివర్సరీ అని. ఈ అకేషన్ మిస్ కాకూడదని ఉండు పొలంగా వచ్చేసావు. అవును రా చిన్నాడా, ఈ 3 డేస్ నిన్ను బాగా మిస్ అయ్యాం. అవునరా, బ్రహ్మోత్సవాల్లో మీరు లేకుండా మేము ఎలా ఎంజాయ్ చేస్తానరా? అవునరా చిన్నాడా, నేను పెళ్లి కాకుండా ఇంత ఫీల్ అవుతున్నా. మీరు మీ పెళ్లి రోజు మేము లేకపోతే ఇంకెంత ఫీల్ అవుతారని వచ్చేసాంరా. మీ పెళ్లి రోజు బాగా సెలబ్రేట్ చేయాలి. మేము అలా ఫ్రెష్ చేసి వస్తాం, అందరం కలిసి బయటికి వెళ్ళిపోదాం. మీరు త్వరగా అదే చూసావా, మనం ఫ్యామిలీ మెంబర్స్ ని కాదని మనం మాత్రమే ఎంజాయ్ చేద్దాం అనుకుంటే దేవుడు కుదరనివ్వలేదు. ఆయన సంతోషం అంటే మనిద్దరం కలిసి ఎంజాయ్ చేసేది కాదు రాహుల్, మన అనుకున్న వాళ్ళతో కలిసింటేనే సంతోషం. నిజమే, నేను అనుకుంటే ఒక రకమే, మనం అనుకుంటే సంతోషం, మనం అనుకుంటే బలం బలగం. హలో, ముందు నన్ను రెడీ చేయండి. వెలిగించండిరా. అగ్గిపెట్టుందా? దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, 100 ఏళ్ల పాటు పెళ్లి రోజు జరుపుకోవాలి. మనమంతా నేను అనే స్వార్థాన్ని వదులుకొని మనం అనే బలాన్ని బలగాన్ని పెంచుకుంటే మనమంతా బాగుంటాం, మన దేశం బాగుంటుంది. ఏమండే, మన దేశం బాగుండాలి అంటే మనం బాగుండాలి, మనం బాగుండాలంటే తినాలి. ఆకలిస్తుందండి.